నిరుద్యోగ యువతే టార్గెట్. మాటలతో బొరుడి కొట్టిస్తారు. ప్రజాప్రతినిధులు, హైలెవెల్ ఆఫీసర్లు తమ చేతుల్లోనే ఉన్నారు. ఈజీగా సర్కారు కొలువు ఇప్పిస్తామంటారు. ఆశపడిన వారి నుంచి లక్షల్లో వసూలు చేస్తారు. ఇలాంటి ముఠాల బారిన పడి మోసపోయిన బాధితుల్లో కొందరు బయటకు చెప్పుకోలేకపోతుండగా మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తమ పిల్లలు జీవితంలో స్థిరపడాలి, అందుకోసం సర్కారు నౌకరీ వస్తే ఇక దిగులు ఉండదని తల్లిదండ్రులు భావిస్తారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం పొందాలంటే యువత సుదీర్ఘకాలం కష్టపడి చదవాలి. కానీ కొందరు ఇతర మార్గాల ద్వారా ఉద్యోగం దక్కించుకోవాలని భావిస్తారు. ఈ అత్యాశ కొందరు కేటుగాళ్లకు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈజీగా ఉద్యోగం కోసం దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే దళారులు ముందుగా ప్రముఖ రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నత అధికారులను పరిచయం చేసుకుంటారు. వారితో ఫోటోలు దిగుతారు. అభ్యర్థిని నమ్మించడానికి అవసరమైతే ఆ ప్రజాప్రతినిధి వద్దకు తీసుకువెళ్తారు. వారిని బయటే ఉంచి లోపలికి వెళ్లి వస్తారు. నీ ఉద్యోగం కోసమే మాట్లాడానని చెప్పి నమ్మిస్తారు. ఇక మరికొంతమంది ఏకంగా నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు అందచేస్తున్నారు. ఇలా మోసపోయే వాళ్ళు బాగా చదువుకున్న వాళ్లే. మరోవైపు వారిలో పోలీస్ అధికారులు, పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉన్నత అధికారుల కుటుంబ సభ్యులు సైతం ఉన్నారు. ఇలా నిరుద్యోగులను నమ్మిస్తూ లక్షల్లోనే కాదు కోట్లలో దండుకుంటున్న ముఠాలున్నాయి. చిన్న చిన్న పోస్టులు కాదు, ఏకంగా గ్రూప్ 1 లాంటి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని మోసాలు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు వరంగల్లో ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి. వరంగల్ నగరంలోని పిన్నవారి వీధికి చెందిన కొత్త వీరేశం మరికొంతమందితో కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఏకంగా గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇప్పిస్తామని రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయల్లోనే వసూలు చేసింది ఈ ముఠా. ఇటీవలే ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు మరింత లోతైన విచారణ చేస్తున్నారు. ఈ ముఠా ఓ అదనపు ఎస్పీ కుటుంబంలోని వ్యక్తికి గ్రూప్ ద్వారా డిఎస్పీ పోస్ట్ ఇప్పిస్తామని చెప్పి 2.50 కోట్ల నగదు వసూలు చేసింది. ఈ ముఠా బారిన పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు, డాక్టర్లు చిక్కి మోసపోయినట్లు తెలిసింది. ఇందులో ఇప్పటి వరకు మాకు ఇన్వెస్టిగేషన్ లో 9 మంది అక్యూజులుగా సైడ్ చేయడం జరిగింది. అందులో A1 మనకి ఇప్పుడు దొరికాడు. మిగతా 8 మంది అక్యూజులు అప్స్టాండింగ్ లో ఉన్నారు. ఒక లీగల్ గా అడ్వైజర్ గా వీళ్లకు ఖమ్మం చెందిన శ్రీనివాసరావు అని ఉన్నాడు. అతను ఒక టాక్ట్ఫుల్ గా ఐపీ పెట్టాడు, ఇన్సాల్వెన్సీ అండ్ పిటిషన్ ఇచ్చాడు. అందులో వీళ్ళంతా డబ్బులు ఏది ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఈ విధంగా చీట్ చేసుడు కాకుండా అప్పు కింద తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు ఒక ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని చెప్పేసి 54 మంది దగ్గర దాదాపు 12 కోట్లు తీసుకున్నట్టు వీళ్ళే దాన్ని పిటిషన్ వేశారు. ఇదే తీరుగా హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యాపారవేత్త నుంచి 6 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తే డబ్బులు తీసుకున్న వ్యక్తిని పిలిపించి విచారించారు. తీసుకున్న డబ్బులు తిరిగి బాధితుడికి ఇచ్చేశారు. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగి తెలిసిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేశాడు. చివరకు ఉద్యోగాలు రాలేదు. సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇక ఖమ్మం జిల్లాలో ఏసీపీగా పనిచేస్తున్న పోలీస్ అధికారి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ ముఠా ఆయన నుంచి 50 లక్షలు తీసుకుంది. కరీంనగర్ జిల్లాలో ఎక్సైజ్ సీఐగా పనిచేస్తున్న ఒక అతని కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 25 లక్షలు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. వరంగల్, ఏపీ శ్రీకాకుళం జిల్లాకు చెందిన సలాడి రామ్ గోపాల్, అంకాల సుభాష్, ధర్మవరం ప్రసాద్, రజనీలు ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయుష్మాన్ పథకంలో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పేపర్లలో ప్రకటన ఇచ్చారు. ఇది నమ్మిన చాలా మంది నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఫేక్ లెటర్ చేతిలో పెట్టారు. మోసాలకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు పెట్టడం అనేది రాంగ్. డబ్బుకు పెట్టి మోసపోవడం అనేది అతి రాంగ్. చదువు తెలవని వాళ్ళు అట్లా చేస్తారు. అదే అండి, కష్టపడి చదివేటోళ్ళకు తెలుస్తుంది ఆ విలువ అనేది. ఏమి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. డైరెక్ట్ ఉద్యోగం రావాలి మాకు. మాకు డబ్బులు ఉన్నాయి, డబ్బులు పెడితే ఉద్యోగం వస్తాం అనుకున్న వాళ్ళు అట్లా చేస్తారు.
ఇలాగే ములుగు జిల్లాకు చెందిన బండారి ప్రశాంత్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షల్లో మోసం చేసి నకిలీ ఆర్డర్ కాపీలను అందించేవాడు. వాటిని తీసుకుని సంతోషంగా జాబ్లో జాయిన్ అవ్వడానికి వెళ్లేసరికి మోసపోయినట్లు బయటపడేది. వరంగల్, ములుగు, హుజూరాబాద్ కోర్టుల్లో టాడా ఆపరేటర్గా, అటెండర్గా, విద్యుత్ శాఖలో అటెండర్గా ఉద్యోగాల్లో నియమించినట్లు న్యాయమూర్తుల సంతకాలు ఫోర్జరీ చేసి ఫేక్ ఆర్డర్ కాపీలు ఇచ్చేవారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఒకరి తర్వాత ఒకరు అట్లా బయటపడగానే అందరూ పోలీసులు అరెస్ట్ చేయడం, తద్వారా మోసపోయినామని తెలుసుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు పోవడానికి వెనక ముందు కొంచెం ఎంత ఉన్నా మధ్య దళారుల ద్వారా డబ్బులు ఉన్న వాళ్ళు ఆశ్రయిస్తున్నారు, కష్టపడి చదవడం లేకుండా. డబ్బులు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ కూడా సమానం ఎప్పుడవుతారంటే, గత ప్రభుత్వాలు ఉద్యోగాల మీద పారదర్శకంగా కష్టపడ్డ వాళ్ళకి ఎక్కువ జాబులు వస్తాయన్న ఆలోచన ఎప్పుడైతే నమ్మకంతో ఉంటారో అప్పుడు కష్టపడి చదవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. వరంగల్ నగరంలోని ఎల్బీ నగర్ కు చెందిన వీరబత్తిని సతీష్, కరీమాబాద్ కు చెందిన మౌనిక కలిసి వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ ఉద్యోగాలకి సంబంధించిన నకిలీ కాల్ లెటర్స్ సృష్టించి నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో నిందితులు పట్టుబడ్డారు. తొందరగా జాబ్ సంపాదించాలన్నా, ఎట్లయినా మనం లీగల్ అయినా ఇల్లీగల్ అయినా జాబ్ సంపాదించాలన్న ఉద్దేశంతో కష్టపడే చేత కాక వాళ్ళు ఇట్లా బయట బ్రోకర్లతోటి ఇట్లా మిలకతాయి ఉద్యోగాలు సంపాదించుకున్నా సంపాదించడం కోసం వాళ్ళు చాలా విధంగా ట్రై చేస్తున్నారు. మాలక్క కష్టపడే విద్యార్థులకు కూడా ఈ విధంగా చాలా అన్యాయం జరుగుతుంది. ఇలాంటి వాటిని ఎవరు నమ్మి మోసపోద్దని నిరుద్యోగ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఎక్కడ ఎలాంటి పైరవీలు ఉండవు. దళారులకు డబ్బులిచ్చి మోసపోవద్దు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెబుతున్నా అత్యాశతో వారి మాయమాటలకు మోసపోతూనే ఉన్నారు.